అందరికీ నమస్తే అండి. గుండు సూది అంటే పిన్, పిఐఎన్ఎన్, పొలిటికల్ ఇంటెలిజెన్స్ న్యూస్ నేరేటర్. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ అంశాలను సూటిగా, స్పష్టంగా, లోతుగా ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ఈ ఛానల్ పెట్టడం జరిగింది. దయచేసి వీడియోలు చివరి వరకు చూడండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో 10 మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన అంశంగా ఉంటూ దేశం మొత్తం మీద చర్చనీయాంశంగా ఉన్న ఒక మర్డర్ కేసు, మనందరికీ తెలుసు వైఎస్ వివేకానందరెడ్డి గారి మర్డర్ కేసు. ఈ కేసుకు సంబంధించి అనేక పరిణామాలు, అనేక అంశాలు, మలుపులు, విచారణ తీరు మనం ఎప్పటికప్పుడు రోజు చెప్పుకుంటూనే ఉన్నాం. నిన్న కూడా 2 వీడియోస్ చేసుకున్నాం. నిన్న నైట్ వాచ్మెన్ రంగన్నను అదుపులోకి తీసుకున్న సిబిఐ జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి 164 సెక్షన్ ప్రకారం అతని వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది అని ఒక వార్త గుప్పుమంది. మనం కూడా దానికి సంబంధించిన అప్డేట్స్ చెప్పుకున్నాం. అనేక మీడియా ఛానల్లో, ప్రధాన మీడియాలో కూడా వస్తుంది. అయితే నైట్ వాచ్మెన్ రంగయ్య ఆయన చెప్పిన వివరాల ప్రకారం 8 కోట్ల డీల్తో 9 మంది వ్యక్తులు హత్యలో పాల్గొన్నారు. ఒక ఇద్దరు ఈ డబ్బు సమకూర్చి మొత్తం హత్య చేయించారు. ఆ ఇద్దరే ప్రధానమైన నిందితులు అని రంగయ్య చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఆ ఇద్దరు ఎవరు అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఆ ఇద్దరు ప్రముఖులు అనేది మాత్రం తెలుస్తుంది, కానీ వాళ్ళ పేర్లు మాత్రం ఇటు మీడియాకి కానీ ఎవరికి కూడా బయటకు రావట్లేదు. అయితే ఇంటర్నల్గా రంగయ్య సిబిఐ అధికారులకు చెప్పినట్టే తెలుస్తుంది. ఎందుకంటే ఆయన నిన్న కడప బస్టాండ్ దగ్గర, పులివెందుల బస్టాండ్ దగ్గర మాట్లాడిన మాటలు చూస్తుంటే పెద్ద సార్లు చెప్పొద్దన్నారు, కౌన్సిలింగ్ ఇచ్చారు, నేను చెప్పను, బయటకు ఎక్కడికి చెప్పొద్దన్నాను, ఏం జరిగిందనేది వాళ్ళకి మొత్తం చెప్పేశాను, ఎర్రగంగిరెడ్డి చెప్పొద్దన్నాను బెదిరించాడు, అయినా సరే పెద్ద సార్లు నాకు భరోసా ఇవ్వడంతో నేను చెప్పేశాను అని అన్నాడు. అంటే దీన్ని బట్టి రంగయ్య ఈ హత్య వెనక ఎవరున్నారు, ఎంత ఎలా ప్లాన్ చేశారు, ఎంత డీల్ చేశారు అని మొత్తం చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆ ఇద్దరు ఎవరు అనేది ప్రశ్న. ఆ ఇద్దరు ఎవరు అనేది పరోక్షంగా నేను చెప్తా, మనకున్న సమాచారం నాకు. దానికంటే ముందు ఇప్పుడు కేసుని సిబిఐ ఆల్మోస్ట్ 95% ఛేదించేసినట్టే ఈ చివరి దశ. అంటే సుధా సింగ్ గారు, డిఐజీ స్థాయి అధికారి సుధా సింగ్ గారి నేతృత్వంలో 6 సభ్యులున్న సిబిఐ బృందం 48 రోజుల పాటు కడప, పులివెందుల, జమ్మలమడుగు ఆ ప్రాంతాల్లో తిష్టవేసి అనేక మందిని విచారించింది. ఎవరెవరి పేర్లనే మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. వాళ్ళందరూతో పాటు ఎవరెవరు, పిఏ జగదేశ్వర రెడ్డి గారు, కంప్యూటర్ ఆపరేటర్ హిదాయతుల్లా, అలాగే దస్తగిరి ప్రసాద్, వివేకానంద రెడ్డి గారి డ్రైవర్ దస్తగిరి ప్రసాద్, అలాగే ఇంట్లో పని మనిషి, అలాగే నైట్ వాచ్మెన్ రంగన్న, వీళ్ళందరినీ కూడా సిబిఐ విచారించింది. అందరికంటే ముఖ్యంగా వివేకానంద రెడ్డి గారి ముఖ్య అనుచరుడు, ప్లస్ హత్య జరిగిన రోజు రక్తపు మరకలు తుడిసేసి తా సాక్ష్యాలు తారుమారు చేశాడు అనే ఆరోపణలు ఉన్న ఎర్రగంగిరెడ్డి. ఈ ఎర్రగంగిరెడ్డే నైట్ వాచ్మెన్ రంగయ్యను బెదిరించి ఎవరికి ఏమి చెప్పొద్దు అని బెదిరించినట్టు కూడా రంగయ్య నిన్న చెప్పాడు. సో ఇదంతా చూసుకుంటే రంగయ్య దగ్గర పూర్తి స్థాయి సమాచారం ఉండే ఉంటుంది, అలాగే నైట్ ఎర్రగంగిరెడ్డి దగ్గర కూడా పూర్తి స్థాయి సమాచారం ఉండే ఉంటుంది. వీళ్ళిద్దరినీ సిబిఐ దాదాపుగా 30 రోజుల పాటు ప్రశ్నించింది. సో సిబిఐ ఆల్మోస్ట్ 95% కేసు క్లోజింగ్ తీసుకొచ్చింది. ఎప్పటికప్పుడు ఈ నివేదికను ఢిల్లీ పెద్దలకు పంపిస్తున్నారు, కేంద్ర హోంశాఖ, అలాగే సిబిఐ డైరెక్టర్ వాళ్ళందరికీ పంపిస్తున్నారు. అయితే ఇక్కడ మనకు కీలకమైన విషయం ఉంది. రాజకీయ హత్యలు రాజకీయ అవసరం మేరకే రివీల్ చేస్తారు. రాజకీయ నాయకుల హత్యలు, రాజకీయ కక్షలతో జరిగిన హత్యలు, రాజకీయ నాయకుల పెద్ద పెద్దల హత్యలు కూడా రాజకీయ అవసరాలు చూసుకుని మాత్రమే నిజానిజాలు వెల్లడిస్తారు, లేదా మార్చేస్తారు, అటుతిట్టు ఇటుతట్టు మార్చేస్తారు, నిందితుల పేర్లు మార్చినా ఆశ్చర్యపోకర్లా. సో ఇక్కడ సిబిఐ ఇన్వెస్టిగేషన్ కంక్లూజన్కి వచ్చింది. ఎవరు చేస్తుంటారు, ఎవరు ఏమిటి అనే వివరాలన్నీ కూడా సిబిఐ అధికారులకు, ఉన్నతాధికారులకు వెళ్ళాయి. అక్కడ వరకు వాస్తవం. అయితే దాన్ని వెల్లడిస్తారా లేదా అనేది డౌట్. ఎందుకంటే సిబిఐ అంటే కేంద్ర హోంశాఖ కంట్రోల్లో ఉంటుంది. కేంద్ర హోంశాఖ బటన్ మొత్తం అమిత్ షా గారి దగ్గర ఉంది. అమిత్ షా గారు అంటే బీజేపీ. బీజేపీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నిహితంగా ఉంటుంది. రాజ్యసభలో అన్ని బిల్లులకు గుడ్డుగా ఆమోదం ఇస్తుంది, పార్లమెంట్లో కూడా ఆమోదం ఇస్తుంది. సో ఈ రాజకీయ అవసరాలన్నీ చూసుకుంటే ఆ నిందితుల్ని కాపాడతారా లేదా అనే ప్రశ్నకు సమాధానం మీ దగ్గరే ఉంటుంది. సరే ఇప్పుడు ఆ ఇద్దరు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం ఏంటంటే, వైఎస్ సునీతారెడ్డి గారు గత 2020 జనవరి నెలలో హైకోర్టులో పిటిషన్ వేస్తున్నప్పుడు 14 మంది అనుమానితుల పేర్లను ప్రధానంగా ప్రస్తావించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు, వారి తండ్రి భాస్కర్ రెడ్డి గారు, వారి స్నేహితులు కొంతమంది, అలాగే సిఐ శంకరయ్య, అలాగే వైద్యుడు శంకర్ రెడ్డి అనే ఆయన, దాంతోపాటు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి గారు, అలాగే బీటెక్ టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, అలాగే ఎర్రగంగిరెడ్డి, ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డి, వీళ్ళతో పాటు ఇంకొంతమంది, ఇలా మొత్తం మీద 14 పేర్లు సునీతారెడ్డి గారు అనుమానితుల జాబితాలో ఇచ్చారు. వీళ్ళే ప్రధానమైన వాళ్ళు, వీళ్ళని విచారించండి, మిగిలిన వాళ్ళని ఎందుకు అనుమానిస్తే వేధిస్తున్నారు అని ఆమె ఈ 14 పేర్లు ఇచ్చినప్పటికీ
అటు సిట్ గాని ఇటు సిబిఐ గాని ఈ 14 మందిని ఏనాడు విచారించల. కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారిని విచారణకు పిలవలేదు. ఆదినారాయణ రెడ్డి గారిని పిలిచినా సరే ఒక్క 2 గంటలు మాత్రమే విచారణకు పిలిపించారు. బీటెక్ రౌండ్ విచారణకు పిలిపించలేదు. భాస్కర్ రెడ్డి గారిని పిలిపించలేదు. అంటే పెద్ద పెద్దల్ని ఏమన్నా విచారణకు పిలిపించకుండా కేవలం ఎర్రగంగ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్, డ్రైవరు, నైట్ వాచ్మెన్, పని మనిషి వాళ్ళ చుట్టూనే సిబిఐ అధికారులు తిరిగారు. దర్యాప్తు జరిగింది. అయితే వాళ్ళని పిలిస్తే విషయం చెప్పరు. వాళ్ళ పెద్ద హ్యాండ్లు లొంగరు. వీళ్ళు చిన్న చిన్న వాళ్ళు, సిబిఐకి భయపడి లొంగిపోతారు. అది ఆ లాజిక్ అన్నమాట. సో వీళ్ళు నిజం చెప్తారు, వీళ్ళు సహకరించిన వాళ్ళు కాబట్టి వీళ్ళు నిజం చెప్తారు, వాళ్ళ పాత్రదారులు సూత్రదారులు కాబట్టి వాళ్ళు దొరికిపోతారు అనేది సిబిఐ లెక్క. సో అదే జరిగింది. ఆ ఇద్దరు ఎవరంటే మనం చెప్పుకున్న వాళ్ళలో ఈ 14 మందిలో కొంతమంది విచారణకు వెళ్ళారు, కొంతమంది విచారణకు రాలేదు, సిబిఐ పిలవలేదు అని చెప్పుకుంటున్నాం కదా. వాళ్ళ మీదనే ఇప్పుడు అనుమానాలు ఉన్నాయి, బలమైన అనుమానాలు ఉన్నాయి. సో ఈ ఛార్జ్ షీట్ వేసి అరెస్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా పేర్లు బయటకు వస్తాయి. దానికంటే ముందు మనం ఇప్పుడు మొత్తం చెప్పుకున్న వ్యవహారం మొత్తం ఒకసారి ఆలోచిస్తే, మళ్ళీ రిపీట్ చూస్తే, ఎవరినైతే సిబిఐ విచారణకు పిలిపించలేదో వాళ్ళ మీదనే బలమైన అనుమానాలు ఉన్నట్టు కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. అంటే ఇది ఎంతవరకు వాస్తవమని మనం నిర్ధారించలేం, కాకపోతే రకరకాల వార్తలు, పుకార్లు, ప్రచారాన్ని మాత్రమే మనం చెప్తున్నాం ఇక్కడ. ఇటువంటి వార్తలు విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సీరియస్ పొలిటికల్ టాపిక్స్ని కొంచెం సెటైరికల్గా, కొంచెం ఫన్ జోడించి అందించడానికి ప్రయత్నిస్తున్న ఈ కొత్త ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్లు చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.